దేవుని ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ యొక్క 7 రోజుల ఉపవాస కుడికలో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కొత్త సంవత్సరంలో మనం అందరము ఉపవాసాలతో ప్రార్థనలు చేస్తూ ప్రభు సన్నిధికి చేరి ఇంతవరకు చేసిన మేలుల విషయంలో ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనమందరము దేవుని బిడ్డలారా ఇక్కడ కూర్చొని ఉన్నాం. మళ్ళా అందరూ చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రభు మన ఇద్దరు నుండి ఏం కోరుకుంటున్నాడు చూడండి. మనం ఈ క్రిస్మస్ కంటే ముందు ఒక ఆరాధన చేసుకున్నాం. దాంట్లో మనం మత్తయి లూకాస్వార్త 17వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. అయితే దాంట్లోనే కొన్ని విషయాలను మరొకసారి మనం తేరి చూసి మనం ముందుకు వెళదాం. లూకాస్వార్త 17వ అధ్యాయం మనం ఇక్కడ చూస్తాం. 1 నుంచి 10 వచనాలు మీరు అందరూ ఇక్కడ చదివిన వారే. అయితే దాన్ని నేను ఒకటొకటిగా మీ అందరికీ చెప్పే ప్రయత్నాన్ని నేను చేస్తాను. దేవుని బిడ్డలారా, ఇది 1 అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు ఏదైతే ఉన్నాయో దేవుని బిడ్డలారా, ఇవి చాలా చక్కగా మనలను చాలా విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే ఆ ఏంటి ఆ విషయాలు అనేది మీ అందరికీ నేను ఒకటొకటిగా చెప్పడానికి చెప్తూ నేను ముందుకెళ్తాను. దయచేసి అందరూ చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మళ్ళీ మీ అందరికీ తెలిసిన రీతిగా 16వ అధ్యాయంలో ఆయన ఎవరితో మాట్లాడారంటే పరిసయ్యులతో మాట్లాడాడు. ఆ పరిసయ్యులతో మాట్లాడుతూ 2 ఉపమానాలు చెప్పాడు. ఆయన ఏం చేశాడు? ఆయన లేదా 2 ఉపమానాలు చెప్పినట్టుగా మనం చూసాం. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? ఆయన 2 ఉపమానాలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి ఏంటండి, ఆయన గృహ నిర్వాహకుని యొక్క ఉపమానం చెప్పాడు. దాని తర్వాత ధనవంతుడు లాజరు ఒక ఉపమానం చెప్పాడు. ఈ 2 ఉపమానాల్లో ప్రభువారు వారికి ఏం చెప్పాలని కోరుకున్నాడంటే వారికి ఉన్న గర్వం ఏదైతే ఉన్నదో, అంటే వారికి ఏంటంటే మేమే జ్ఞానవంతులం అని గర్వం, మేమే చదువుకున్నామని గర్వము, మేమే ధర్మశాస్త్రాన్ని బాగా తెలుసు అనే గర్వము. ఆ రీతిగా దేవుని బిడ్డలారా వాళ్ళు గర్విస్తూ వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళందరినీ చిన్నగా చూస్తూ పాపులను ద్వేషిస్తూ వారి యొక్క స్వనీతి విషయంలో వాళ్ళు చాలా అతిశయిస్తూ ఉండేవారుగా వాళ్ళు ఉన్నారు. అయితే వారి నిమిత్తము ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడంటే వారికి ఈ యొక్క ధనవంతుడు లాజరు ఉపమానం చెప్పాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే ధనవంతుడు అంటే ధనమున్నవాడు, దేవుడి చేత దీపింపబడిన వాడని, దేవుడి చేత ఆయన కరెక్ట్గా ఉన్నాడని, ఎవరైతే రోగము అనారోగ్యంతో ఉన్నవాడంతా దేవుని చేత శపింపబడిన వాడని, దేవుని ఉగ్రత ఆయన మీద ఉన్నది కాబట్టి ఆయన శపింపబడిన వాడని అని గ్రహిస్తూ వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు గనక, అరే బాబు మీరు ఎవరైతే ధనం ఉంటే దీపింపబడుతున్నారని అనుకున్నారో అట్టివాడు ఎక్కడున్నాడు, నరకంలో ఉన్నాడు చూడు అని చెప్పేసి చెప్పడానికి, అట్టివాడు నరకంలో పోతాడని చెప్పడానికి దేవుని బిడ్డలారా ఆయన ఒక ఉపమానం చెప్పాడు. సో వాళ్ళందరూ ఏంటంటే ఇది మా కొరకే చెప్పాడు ఆయన అని చెప్పేసి అప్పటికే వాళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళు గ్రహించారు. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు 16వ అధ్యాయం అంతా ఫరిసేయుల గురించి చెప్పినప్పుడు ఇప్పుడు ఈ యొక్క 17వ అధ్యాయం ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్నాడు అన్నమాట. ఈ యొక్క ఫరిసేయుల విషయంలో ఇంకా మనం చూసుకుంటే దేవుని బిడ్డలారా వీళ్ళు ఎప్పుడు కూడా ఏసయ్య గుంపులో ఎప్పుడు ఉన్నారన్నమాట. అయితే వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు 17వ అధ్యాయంలో మనం ఇక్కడ గమనిస్తే ప్రభువారు అంటారు అన్నమాట, అభ్యంతరాలు రాక తప్పవు ఎవరి వలన వచ్చునో వానికి ఏందంట శ్రమ. చూడండి దేవుని బిడ్డలారా, అనేది ఏంటంటే అభ్యంతరాలు రాక తప్పవు కానీ ఎవరి వలన వచ్చిందో వారికి ఏంటి, వారికి శ్రమ అన్నమాట. అంటే అనేది ఏంటంటే దేవుని బిడ్డలారా, నేను పోయినసారి మీ అందరికీ చూపించానమాట ఏమని, మత్తయి 18వ అధ్యాయంలో మీ అందరికీ చూపాను ఏమని, ఎవరు ఆ చిన్నవారు, చిన్నవారు 3వ వచనం ఏముందండి అక్కడ చదవండి, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి, నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల. 2వ వచనం నుంచి సారి, వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగ చేయుటకంటే వారి మెడకు తిరిగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. ఎస్, మీ అందరికి చెప్పాను నేను మత్తయి 18వ అధ్యాయంలో చిన్నవారు ఎవరు అని చెప్పాను. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారో ఈ చిన్నవారు అని చెప్పేసి ప్రభువారు అన్నాడు అనమాట. అవునా కదా,
సో రెండోది అభ్యంతరము అంటే ఏంటి కూడా నేను చెప్పాను కదా అక్కడ మనం చూసాం లూకా స్వార్త 20వ అధ్యాయంలో అక్కడ ఏది యోహాను శిష్యులు వచ్చేసి ఏమన్నారండి ఆయనకు వచ్చేసి అయ్యా మళ్ళీ వచ్చేవాడు నువ్వేనా లేకపోతే మేము మరొకరు ఎదురు చూడాలంటే యేసుప్రభు వారు ఏమన్నారు నా విషయంలో అభ్యంతర పడని వాడు ధన్యుడు అని చెప్పేశాడు అంటే నా యందు అవిశ్వాసం పడకుండా నా యందు విశ్వాసం ఉంచాలి అని చెప్పేసి అన్నాడు అన్నమాట సో ఇక్కడ మీ అందరికి తెలుస్తున్న రీతిగా ఈ ఒక ఫరిసాయిలు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ఎమ్మటే ఉంటూ ఆ ఒక జనసమూహంలోనే తిరుగుచూ వాళ్ళు ఏం చేస్తున్నారు చాలా మందికి ఏం చేస్తున్నారు వాళ్ళు అభ్యంతర కలగజేస్తున్నారు మీరు చూడండి 15వ అధ్యాయం మొదటి వచనం చదవండి అక్కడ ఒకప్పుడు అమ్మ గట్టికి చదవండి ఒకప్పుడు సమస్తమైన సుంకరులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా ఏం చేస్తున్నారు పాపులు సుంకరులు ఆయన బోధన వినుటకు ఆయన దగ్గరకు వస్తుండగా పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తున్నారు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొని ఎస్ ఏం చేస్తున్నారు ఈయన పాపులతో భోజనం చేస్తున్నాడని సనుగుచున్నారు మన దేవుని బిడ్డలారా ఇంకా మీరు చూశారు అది ఏంటంటే ఇదిగోండి ఆయన ఆయన సబ్బత్ రోజున ఒక ఊచ చేయగల వాడిని బాగు చేస్తే ఏమన్నారు ఆయన అట్లంటే బాగా చేస్తావు అని చెప్పేసి అన్నారు రెండది ఏమన్నాడు అరే నువ్వు సబ్బత్తు నియమాన్ని ఉల్లంఘిస్తున్నావు ఏది మనుషులు పెట్టుకున్న ఆ ఒక నియమాలు నువ్వు బట్టి ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభువుని నీ సబ్బత్తు నియమాలను ఏం చేస్తున్నావు ఉల్లంఘిస్తున్నావు నువ్వు ఎట్లా మెస్సయ్య అవుతావు నువ్వు మెస్సయ్య ఎట్లా అవుతావు అని చెప్పేసి జనసమూహంలో ఉంటూ జనసమూహంలో తిరుగుచూ యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న అద్భుతాలను ఏం చేస్తున్నారు వాళ్ళు జనాలకు అభ్యంతరపరుస్తూ ఈయన మెస్సయ్య కాడు ఈయన మెస్సయ్య కాడు ఈయన దయ్యం పట్టిన వాడు ఈయన ఎవరు దయ్యం పట్టిన వాడు ఈయన సమరుడు ఈయన పాపులతో భోజనం చేస్తాడు ఈయన పాపుల స్నేహితుడు ఈయన చేసే అద్భుతాలన్నీ ఏంటి ఆయన దయ్యం ఒక బైజుబుల్ ఒక శక్తితోనే ఏం చేస్తున్నాడు ఈయన చేస్తున్నాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు మధ్యలో ఉంటూ యేసుక్రీస్తును నమ్మిన ప్రతివారు అంటే కొత్త కొత్తగా నమ్ముతున్నారు ఈ సుంకలు పరిసాయలు అందరూ ఏం చేస్తున్నారండి పాపులు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కొత్త కొత్తగా ప్రభును నమ్ముకుంటూ దేవుని బిడ్డలారా ప్రభు దగ్గర వస్తుంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వారు ఏం చేస్తున్నారు అభ్యంతరపరుస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అభ్యంతరపరుస్తున్నారు అనమాట అంటే ఈయన మెస్సయ్య కాడు ఈయన మనుషోడు కాడు ఈయన దేవుని నుండి వచ్చినోడు కాడు ఈయన దయ్యము ఈయన దయ్యం పట్టినోడు అని ఆ రీతిగా ఏం చేస్తున్నారు వాళ్ళు అభ్యంతరపరుస్తున్నారన్నమాట ఆ రీతిగా అభ్యంతరపరుస్తున్న వారిగా వీళ్ళున్నారు అయితే యేసు ప్రభు వారు అంటున్నారు అభ్యంతరాలు రాక మానవు అభ్యంతరాలు వస్తాయి అయితే ఎవరి వలన వస్తుంది వాళ్ళకి శ్రమ దేవుని బిడ్డలారు ఈ రెండు రకాలు ఇదిగోండి అక్కడ ప్రభు ఏమంటాడంటే నువ్వు విశ్వాసి అయితే ఎవరు నువ్వు విశ్వాసి అయితే నీ వలన అభ్యంతరం వస్తే నువ్వేం చేయి నీకు ఒక మెడకు ఓ పెద్ద తిరగటి రాయి కట్టి నువ్వు ఏది సముద్రంలో పడిపోతే మంచిది ఎందుకంటే నువ్వు ప్రభువును నమ్ముకున్నావు కనుక సస్తే పరలోకానికి పోతావు చనిపోతే పరలోకానికి పోతావు అయితే నువ్వు కనుక ఇలా అభ్యంతరం చేసినావు అనుకో వేరే వాళ్ళు నీ నుండి అభ్యంతరం పడితే నువ్వు నిత్య నరకానికి పోతావు నిత్య చీకట్లో పోతావు ఇప్పుడు అవిశ్వాసి కనుక అభ్యంతరాలు తీసుకొస్తే వాడి శ్రమ ఇంకా విరిగిపోతుంది వాడి శ్రమ ఏమవుతుంది ఇంకా రెట్టింపు అవుతుంది అన్యుడు ఇదిగోండి దేవుని మార్గంలో కనుక అభ్యంతరాలు పెడితే వాడి శ్రమ ఏమవుతుంది రొట్టింపు అవుతుంది రెండంతలు అవుతుంది ఎక్కువ అవుతుంది కాబట్టి వాడి శ్రమ తగ్గాలంటే ఒక తిరగటి రాయి కట్టుకొని నువ్వు కనుక సముద్రంలో పడితే అది నీకు మంచిదిరా బాబు అని చెప్పేసి అంటాడు అనమాట ప్రభు అర్థమైందండి దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే ప్రభువారు ఏం కోరుకుంటున్నారు ప్రభువారు ఏం కోరుకుంటున్నారంటే మొట్టమొదటి ఏంటంటే నువ్వు అభ్యంతరాలు పెట్టేవాడిగా నువ్వు ఉండకూడదు అంటాడు అనమాట ఫస్ట్ ఏంటి నువ్వు అభ్యంతరాలు పెట్టేవాడిగా నువ్వు ఉండకూడదు నీ నుండి వేరేలు తప్పిపోకుండా నువ్వు ఉండకూడదు అని చెప్పేసి ఒకటి రెండోది దేవుని బిడ్డలారు యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ నేర్పించింది ఏంటంటే దేవుని బిడ్డ నువ్వు క్షమించేవాడిగా ఉండాల నువ్వు ఎలా ఉండాలా క్షమించేవాడిగా ఉండాలి దేవుని బిడ్డలారా ఈ ఫరిసయులు నిజంగా వాళ్ళు క్షమించేవారు గారు ఎందుకు క్షమించేవారు గారు అంటే దేవుని బిడ్డ మీరు బాబినేడు మా అందరికీ ఒక మాట చెప్తాను గర్వాంధుడు గర్విష్ఠుడు ఎప్పుడు క్షమించడు ఎవరైతే దీన మనసు కలిగి ఉంటాడో అట్టివాడే
దేవుని బిడ్డలారా తగ్గించుకుంటాడు, క్షమాపణ కోరుతాడు, క్షమించి ముందుకెళ్తాడు. అర్థమైందండి? గర్భిష్ఠులు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా క్షమాపణ కోరుకోరాలి. వేరే వాళ్ళు వచ్చి మనల్ని క్షమించాలని అడగాలని కోరుకుంటారు తప్ప, అరే నేను క్షమిద్దామని ఒక మనసు వాళ్ళలో రాదు. అయితే యేసు ప్రభు వారు ఏంటంటే, అరే బాబు నువ్వు క్షమించాలా, నువ్వేం చేయాలి, క్షమించాలా, నువ్వు క్షమించాలా, నువ్వు తగ్గించుకోవాలి, నీలో తగ్గింపు రావాలి, నీలో తగ్గింపే మనసు రావాలి. దేవుని బిడ్డలారా ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలారా మనం అడుగు పెట్టాలని, ఆ నూతన సంవత్సరంలో దేవుని కృప మనకింకా విస్తారంగా ఉంటూ ఆయన భద్రత ఆయన కాపుదల ఉండాలని మనం అందరము దేవుని బిడ్డలారా ఈ కూడికలు మనం జరుపుకుంటున్నాం. జరుపుకుంటూ దేవుని స్తుతిస్తున్నాం. దేవుని వాక్యములు ఇంకా బలపరచబడి మనలో ఏదైనా లోపాలు ఉంటే సరిచేసుకొని దేవుని సన్నిధిలో పర్ఫెక్ట్గా అవ్వాలని చెప్పేసి మనం ప్రయత్నంలో ఈ యొక్క ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. అయితే ఈరోజు ఈ రెండో రోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు దయచేసి మీలో తగ్గింపు మనసు తీసుకురండి. దేవుని బిడ్డలారా మరొకసారి మీ అందరికి చెప్తున్నాను, యేసుక్రీస్తు వార్తనే, యేసుక్రీస్తు సువార్తనే. ఆయన ఏదైతే చెప్పడం సాగించాడో ఆయన ఒకటే అన్నాడన్నమాట. మీ అందరికీ తెలిసిన రీతిగా మార్కు సువార్త మొదటి అధ్యాయంలో ఆయన మొట్టమొదటి మాట, ఆయన ఏమని పలుకుతూ దేవుని బిడ్డలారా తన పరిచర్యను ప్రారంభించాడు అంటే, మార్కు సువార్త మొదటి అధ్యాయంలో మనము అక్కడ చూస్తున్నాం 15వ వచనంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయం 15వ వచనం చదవండి గట్టిగా. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు. మారుమనసు పొందండి, మీరు మీరు ఫస్ట్ ఏం పొందండి, మీరు మారుమనసు తగ్గించుకోండి, మీరు మారుమనసు పొందండి, మీ పాపాల విషయంలో పశ్చాత్తాపడండి, పైనున్న స్థితి నుండి కిందకి దిగిరండి, తగ్గించుకోండి మీరు అని చెప్పేసి ప్రారంభించాడు ఆయన సువార్త. ఆయన కొండ మీద ఆయన ప్రసంగాన్ని చేస్తూ దేవుని బిడ్డ ఆయన మొట్టమొదటి నోరు తెరిచి ఆయన పలికిన మాట దేవుని బిడ్డలారు ఒకసారి 2వ వచనం నుండి చదవండి, ఆ మొదటి నుంచి చదవండి, 5వ అధ్యాయం మొదటి వచనం. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎస్, ఏందంట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఆత్మ విషయంలో దీనులైన వారంటే, దేవుని బిడ్డలారా ప్రతివారు గ్రహించాలి, ప్రతివారు తనకు తాను తగ్గించుకొని, అయ్యో నేను ఆత్మలో ఇంకా ఎదగలేదే, నేను నాలో ఏ ఆత్మఫలము లేదే, అయ్యో నేను చాలా దీనుడి కదా, అయ్యో నేను ప్రార్థనలో కూడా నేను ఎదగలేని వాడిని, ఉపవాసములో ఎదగలేని వాడిని, దేవుని వాక్యంలో చదువుకోవడానికి ఎదగలేని వాడిని, దేవుని స్వరూప్యంలో కూడా నేను ఇంకా ఎదగలేదే. ఆత్మలో అలాంటి దీనత్వం రానియండి. అయ్యో నేను దీనుణ్ణి, నేను చాలా పేదవాడిని. ఇంగ్లీష్లో చాలా చక్కగా దేవుని బిడ్డలారా ఈ మాట ఉంటుంది, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. పూర్ ఇన్ స్పిరిట్, దీనుడు, ఏమీ లేదు అలాంటి పరిస్థితి. నిన్ను నువ్వు గ్రహించాల, నీలో అది ఆ ఒక ఆలోచన రావాలా, అయ్యో నేను దేవుళ్ళు ఏం లేను కదా, అయ్యో ఆత్మలో నేను చాలా తక్కువగా ఉన్నాను కదా అని ఇప్పుడైతే నీ మనసులో వచ్చి నువ్వు దేవుని సన్నిధికి వస్తావో, నువ్వు ధన్యుడివి, దేవుని రాజ్యం నీదవుతుంది. ఆ తగ్గింపు రానియండి, నీలో ఆ తగ్గింపు రానియండి. మళ్ళా అంటాడు దేవుని బిడ్డలారా 4వ వచనంలో అంటాడు ఆయన, ఏంటి దుఃఖపడువారు దేవుని విషయంలో, ప్రభువా అయ్యా దేవా నువ్వు చేసిన మేలులకు నాయనా నేను అంత నిన్ను స్తుతించలేకపోతున్నా, అంత నిన్ను ఆరాధించలేకపోతున్నా, నేను నువ్వు నన్ను దీవించిన దానికి నేను అంత నేను జీవించలేకపోతున్నా, నువ్వు నన్ను ఎంత నమ్మావో అంత నమ్మకంగా నేను జీవించలేకపోతున్నానయ్యా, నువ్వు చేసిన మేలులకు ప్రభా నేనేం చేయలేకపోతున్నానయ్యా, నాకు చాలా దుఃఖం ఉన్నదయ్యా, నాకు చాలా బాధ ఉన్నదయ్యా, దేవా అని దేవుని విషయంలో దేవుని బిడ్డలారా నువ్వు దుఃఖిస్తే, ఆత్మ విషయంలో ఎదగాలని నువ్వు కనుక దుఃఖిస్తే నువ్వు ధన్యుడివి. దేవుని బిడ్డ నువ్వు ధన్యుడివి, దేవుడు నిన్ను ఓదార్స్తాడు. ఎవరు? దేవుడే ఓదార్స్తాడు, దేవుడే నిన్ను ఓదార్స్తాడు. 5వ వచనంలో అంటాడు దేవుని బిడ్డలారా, సాత్వికులు ధన్యులు, దేవుని బిడ్డలారా
సాత్వికులు. దేవుని బిడ్డలారా చాలా చక్కగా బ్లెస్డ్ బ్లెస్డ్ ఆర్ ద మీక్ బ్లెస్డ్ ఆర్ ద మీక్ దే షల్ ఇన్హెరిట్ ద ఎర్త్. దేవుని బిడ్డలారా ఇదిగోండి ఆ సాత్వికము రానండి, ఒప్పుకోండి, మీరు మీలో మీరు ఒప్పుకోండి. అవునయ్యా అవునయ్యా నాలో తగ్గింపు లేదు, అవును నేను గర్వాంధుడు, అవును నాకు గర్వం ఉన్నది అయ్యా, నేను గర్వేస్తున్నాను, నన్ను తగ్గి ప్రభా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పేసి దేవుని బిడ్డలారా నీలో కనుక ఆ సాత్వికం వస్తే దేవుడు అంటాడు నువ్వు భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. ఏం చేస్తావు నువ్వు భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. ఆరో వచనము దేవుని బిడ్డలారా నీతి కొరకు ఆకలి తప్పి గలవారు ధన్యులు, వాళ్ళు ఏమైతారు? ఉందా నీకు ఆకలి? అవును ప్రభా. దేవా 7 రోజులు కూడికలు పెట్టా, నేను నిన్ను స్తుతించాలయ్యా, నేను నీతో కొంచెం సమయం గడపాలి, నీ వాక్యం చదివి అయ్యా నేను ఇంకా ఆత్మలో ఎదుగుచు నాలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ నన్ను నేను సరిచేసుకోవాలని, నేను నీతి వంతుని కావాలని, నేను అన్యాయం చేయుట మానేయాలని, పాపం చేయుట మానేయాలని, నేను అబద్ధాలాడుట మానేయాలి అయ్యా, నా కువిక్తి నేను నా నుండి తీసివేసేయాలని అయ్యా, నేను నీతిమంతుడిగా కావాలి ప్రభా, నీ రక్తంలో కడగబడి నీ స్వరూపంలో నేను రావాలని చెప్పేసి దేవుని బిడ్డలారా నువ్వు గనక తలంచితే దేవుని బిడ్డ నువ్వు ధన్యుడివి. నువ్వు అలాంటి ఆకలి దప్పిక కలిగి ఉంటే నువ్వు ధన్యుడివి. దేవుని బిడ్డ ఏమంటున్నాడు దేవుడు? అరవచనము నీతి నువ్వు తృప్తిపరచబడతా. దేవుని బిడ్డలారా ఈ లోకంలో తృప్తి నొందిన జనులు ఎవరైనా ఉన్నారంటే అది క్రైస్తవులు తప్ప ఎవ్వరు లేరని నేను నమ్ముతా. నేను బోధిస్తా కూడా అదే, నిజమైన తృప్తి ఎవరికి ఉందంటే క్రైస్తవుడికే ఉంటుంది, ఎందుకంటే ఆయన క్రీస్తుని కలిగి ఉన్నాడని చెప్పేసి. ఎవరండి? క్రీస్తుని కలిగి ఉన్నాడు. మత్తయి 13 అధ్యాయంలో దేవుని బిడ్డ ఒక వ్యాపారం యొక్క ఉపమానం ప్రభు చెప్పాడు. ఒక వ్యాపారదారుడు ఆయన వెతికాడు, ఆయన వెతికిన ఒక వజ్రం ఆయనకు దొరికిందంట, ముఖ్యమైనకి దొరికిందంట, దానికోసం ఆయన సమస్తాన్ని అమ్మేశాడు, దానికి అనుకున్నాడు. ఏమయ్యాడు? తృప్తిగా ఉండాడని. నా దగ్గర సమస్తం ఉందని తృప్తి ఉందా లేదా ఆయనకి? యేసు క్రీస్తుని పొందుకున్న వాడు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి నేను ప్రభుని పొందుకున్నానని చెప్పేసి తృప్తి కలిగి ఉంటాడు అనమాట. నిజంగా దేవుని బిడ్డలారా నువ్వు తృప్తి కలిగి ఉంటావు. 7వ వచనంలో మనం చూస్తాం దేవుని బిడ్డలారా కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. దేవుని బిడ్డ ఈ యొక్క సత్యాన్ని చాలామంది మర్చిపోతారు. ఏంటంటే నువ్వు కనికరిస్తే, నువ్వు కనికరం కలిగి ఉంటే దేవుని బిడ్డ దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నువ్వు దేవుని ఎదనండి, నువ్వు కూడా కనికరాన్ని పొందుకుంటావు. నువ్వు క్షమిస్తే దేవుడు కూడా నిన్ను ఏం చేస్తాడు? ప్రభు అంటాడు కదా, ఎన్ని కదా పేదలు అంటాడు కదా, ఎన్ని మారులు క్షమించాలి ప్రభు అంటే 70 మారులు. దేవుని బిడ్డలారా మళ్ళీ నువ్వు ఎన్ని మారులు క్షమిస్తున్నావు? ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దినంలో 7 మారులైనా క్షమిస్తున్నాడో లేదు, క్షమిస్తున్నాడో నమ్ముతున్నారా లేదు? అంటే మీరు ఏ తప్పు చేయలేదు, ఒక 7 మారులే తప్పిపోయి ఉన్నారని నమ్ముతున్నాను. ఈ దినమంతా ఈరోజు సాయంత్రం వరకు 7 మారులే తప్పిపోయి ఉన్నారేమో, ఆ 7 మారులు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నమ్ముతున్నారా లేదు? దేని బిడ్డలారా మనం క్షమించేవారిగా ఉండాలి మన జీవితాల్లో. ఆ కనికరం రావాలి. యేసుక్రీస్తు బోధనే అది. ఆయన మొట్టమొదటి ప్రారంభించింది నువ్వు తగ్గించుకోవాలి, మీరు తగ్గించుకోవాలి, మీలో తగ్గింపు రావాలి, మీరు అలాంటి దీనత్వం మీలో ఏం కావాలి రావాలి. దేవుని బిడ్డలారా 8వ వచనం అంటాడు, ఎందుకంటే ఆత్మవిషయం శుద్ధ హృదయాలు గలవారు ధన్యులు, వారు దేవుని హృదయశుద్ధి గలవారు, వారు దేవుని చూస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనము ఆ రీతిగా మన మనసు యందు పరిశుద్ధత కలిగి, మన యందు పరిశుద్ధత కలిగి దేవుని బిడ్డలారా మీరు ఉంటే నిశ్చయంగా దేవుడు దేవుని కార్యాలు మీరు చూస్తారండి. దేవుని కార్యాలు మీ జీవితంలో చూడాలంటే ఖచ్చితంగా ఎందరికి చెప్తున్న దేవుని బిడ్డలారా చాలా ఎక్కువ వాక్యము తెలుసుకున్న తర్వాత మనిషికి ఒక గర్వం వచ్చి అద్భుతాలు లేవు స్వస్థతలు లేవు అని ఇక్కడ చెప్పి రోజులు మనుషులు లేరా?
మర్చిపోతారు దేవుని బిడ్డ. ఏంటంటే అక్షరము చంపుతుంది, ఆ అక్షరం వెనుకలో ఉన్న ఆత్మ నిన్ను నన్ను జీవింపజేస్తుంది. దాని అక్షరం, ఆ అక్షరం వెనుక ఉన్న ఆత్మ నిన్ను జీవింపజేస్తుంది. నువ్వు అక్షరాన్ని నమ్ముకున్నవా ఒకరోజు పాపంలో పడిపోతావు, చచ్చిపోతావు, దేవుని నుంచి దూరం అయిపోతావు. అయితే నువ్వు దీనుడు కావాలా దేవుని బిడ్డ? నువ్వు ఆ ఒక పరిశుద్ధతలో, మీ అందరికి చెప్తున్న దేవుని బిడ్డలారు, ఈరోజు ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు అడుగుపెడుతున్నప్పుడు ప్రతి విశ్వాసము నుండి, ప్రతి విశ్వాసి నుండి దేవుడు పరిశుద్ధత కోరుకోవడం కాదు, కోరుకోవడం కాదు, ఆయన డిమాండ్ చేస్తాడు అన్నమాట. ఈ డిమాండ్స్ ఏమంటారు తెలుగులో, ఈ డిమాండ్స్ ఫ్రమ్ యూ తెలుగులో ఏమంటారు? అందరూ అంతా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు, ఏం చేద్దాం, దేని ఇష్టపడతారు. హల్లెలూయా. అంటే హీ డిమాండ్స్, అంటే మీ మీద ఆయన అధికారం చాలా ఇస్తాడనమాట. ఎస్, కోరుకుంటాడు గట్టిగా. ఎస్, ఆశించడం కాదు, కోరుకుంటాడు అనమాట గట్టిగా. దేవుని బిడ్డలారా, కోరుకుంటాడు ఆయన, హీ డిమాండ్స్. అర్థమైందా? అరే ఈ రిక్వెస్ట్ కాదు, ఒరే ఆశీర్వాద పరిశుద్ధంగా ఉంటారు, ఏ లేదు, ఉంటే మంచిది కొడక, లేకపోతే సస్తావు, ఇట్లనే అనమాట లిటరల్గా. లేదా నా నుండి ఏమవుతావు? దూరం అయిపోతావు. నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. ఆయనకి ఎందుకు చెప్పానంటే అందరికీ, ఆయన చిన్నోడు కాబట్టి చెప్పాను, మీకు చెప్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు, వాడు చెప్తే ఎంత చెప్పినా ఫీల్ కాడాడు. స్తోత్రం చెప్పండి అందరితో అనమాట, ఈ మాట అందరికీ దేవుడు కోరుకుంటాడు, హీ డిమాండ్స్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం ఆ పరిశుద్ధతలు వస్తే దేవుని యొక్క కార్యాలు కదా, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు అని చెప్పే పిచ్చి జనాలు ఒక మాట మర్చిపోతారు, అదేంటంటే నేను యెహోవా రఫా అని పడే దేవుడు అని. ఏ దేవుడు? అరే దేవుని పేరే మార్చేస్తారా మీరు? అంటే నాకు ఇలా కోపం వస్తుంది, ఏం చేద్దాం అలాంటి వాళ్ళకు. చేసేటోడు, అద్భుతాలు చేసేటోడు ఆయన, నిన్న నేడు మార్పులు లేని దేవుడు ఆయన. కార్యం అది ఆయనే చేస్తాడు. ఎస్ఐ చేశాడు, ఆయన శిష్యులు చేశారు. అవును కదా? అంటే చేసేటోడు ఆయన, నువ్వు కాదు నేను కాదు, ఆయనే చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ అందరికి చెప్తున్నాను, చెప్పకుండా ఉన్నానా, క్షమించమని దేవుడు ఏం కోరుకుంటున్నాడని. ప్రభు సన్నిధిలో అంటే ఈ యొక్క వచనాలు ఒక సారాంశం, ఈ 17వ అధ్యాయం యొక్క వచనాలు, 1 నుంచి 10 వచనాలు ఏదైతే మనం ధ్యానిస్తున్నామో దాని యొక్క సారాంశం ఏంటంటే, మనం ఏంటండి, మనం ఏం కావాలా? దేవుని బిడ్డలారా, తగ్గించుకోవాలా? తన శిష్యులకు ప్రభు నేర్పుతున్న ఈ యొక్క మాటలండి ఇవి. మీరేం కావాలి? తగ్గించుకోవాలి. మీరు ఫరిసయ్యలాగా, మీరు గర్విష్ఠులుగా ఉండకూడదు. యు షుడ్ నాట్ బి ప్రౌడ్. ఎందుకంటే ఆయన చాలా చక్కగా, దేవుని బిడ్డలారా, ఏది మనకు బైబిల్ చాలా చక్కగా సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం కదా, ఏమని, నాశనానికంటే ముందు గర్వం కదా, 16:18 వచనంలో మనం చూస్తాం, నాశనానికంటే ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. కాబట్టి మొదటి పేతృపత్రిక 5:5 కూడా మనం చూసాం, దేవుడు అహంకారులను ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. దీనులకు తన కృపనిస్తాడు, దీనులకే తన కృపనిస్తాడని చెప్పేసి. అదే రీతిగా దేవుని బిడ్డలారా, భక్తుడైన యాకోబు 4:6 కూడా ఆయన రాస్తాడు చాలా చక్కటి మాట, చదవండి ఆ మాట ఒకసారి. యాకోబు పత్రిక 4:6 కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఒకసారి మరలా మీరు చదవండి మాట, ఏది, సామెతల గ్రంథం 3:34. అపహాసకులను ఆయన అపహాసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. దేవుని బిడ్డలారా, అర్థం ఏంటంటే అహంకారులనైనా ఎదిరిస్తాడు, దీనులకు ఆయన కృప. ఆ మాట పేతురు వాడాడు, ఆ మాట యాకోబు కూడా వాడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా
ఆయన చాలా చక్కగా లూకాస్వార్త 14వ అధ్యాయం 11వ వచనంలో దేవుని బిడ్డ ఈ మాటను మనం చూస్తాం లూకాస్వార్త తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పాను దేవుని బిడ్డలారా ఇదిగోండి మనమందరం ఏందంటే ఈ ఒక సారూప్యంలోకి రావాలి నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని సిద్ధమవుతున్న మీరందరూ కూడా ఏందంటే ఏం కావాలా మీరందరూ దేవుని బిడ్డలారా చాలా జాగృత పడాలా మీరు తగ్గించుకోవాలా దేవుడు ఇదిగోండి అలాంటి దీనులకు దేవుడు ఏం చేస్తాడు కృపనిస్తాడు తన కృపనిస్తాడు నిన్ను లేవనెత్తుతాడు నిన్ను నిలబెడతాడు నిన్ను గణపరుస్తాడు దేవుని బిడ్డ ఇది ప్రతివారు గ్రహించాలి చాలా జాగృతగా దేవుని బిడ్డలారా ఇదిగోండి మీరు ముందుకు రావాలి భక్తుడైన పౌలు అంటాడు రోమ పత్రిక 8 అధ్యాయం 7 8 వచనాల్లో దేవుని బిడ్డ ఇదిగోండి నువ్వు శరీరం శరీరంతో శరీర స్వభావం గలవారు అంతే శరీర స్వభావం గలవారు దేవుని అన్నాడు సంతోషపరచలేరు చాలా జాగృతగా దేవుని బిడ్డ మీరు దీని విషయంలో ఆలోచించి ఎక్కడెక్కడ నేను శరీర స్వభావం కలిగి ఉన్నాను అని గ్రహించి దేవుని బిడ్డ మనల్ని మనం పరీక్షించుకోవాలి మనల్ని పరీక్షించుకొని ఈ యొక్క నూతన సంవత్సరం మనం అందరం దేవుని బిడ్డ జాగ్రత్త పడాలి ఇక్కడ ఫరిసేయులు అక్కడ ఉన్నారు ఆయనతో పాటే ఉన్నారు కానీ ఆయన శిష్యులతో మాట్లాడుచు ఈ మాటలు అంటాడనమాట అయ్యా మీరు ఏం చేయాలి మీరు క్షమించాలి మీరేం చేయాలి మీరు క్షమించాలి ఎన్ని మార్లు క్షమించాలి 7 70 మార్లు క్షమించాలి అని అన్నప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు ఇంకొక మాటలో చెప్పాలంటే అయ్యా వాళ్ళ ఇక్కడ అంటారు మా విశ్వాసాన్ని వృద్ధి చేయంటారు కానీ దేని మీద కరెక్ట్గా మనం చూసుకుంటే అయ్యా మాకు ఎలా తగ్గించుకోవాలి మాకు నేర్పు అని అర్థం మేము ఎలా తగ్గించుకోవాలో మాకు నేర్పు మా విశ్వాసం వృద్ధి చేయి ఆ మాటలు ఏదైతే చెప్పావో నిజంగా ఇన్ని మాటలు కదా మనం మత్తయి సువార్త 5 అధ్యాయంలో నా మాటలు అన్నీ విన్నాం కదా ఆ మాటలు నిజంగా నమ్మడానికి మాకు విశ్వాసం దయచేయి ప్రభా దయచేయి నిజంగా ప్రభా మమ్మల్ని ఇంత గాయపరిచిన వారు మమ్మల్ని ఇంత బాధ పెట్టిన వారు మాకు ఇంత మోసం చేసిన వారిని కూడా మేము ఏం చేయాలా దాన్ని చేయడానికి మాకు విశ్వాసం దయచేయి మాకేం దయచేయి మాకు విశ్వాసం దయచేయి మాకు ఇంకా విశ్వాసం దయచేయి దేవుని బిడ్డలారా మీరు అందరు చూస్తారు ఎవరెవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వారిలో తగ్గింపు మీరు అందరు చూశారు హల్లెలూయా ఆ శతాధిపతి ప్రభు దగ్గర వచ్చి అంటాడు అయ్యా నువ్వు యూదుడివి నేను అన్యుడిని యూదులు అన్యులుంట అడుగు పెట్టారు వాళ్ళు మైలుపడతారని అంటారు నువ్వు నా ఇంటికి వచ్చి మైలుపడేది వద్దు ప్రభువా నువ్వు మాట మాత్రం వేసేవి నా కుమారుడు కదా నా దాసుడు బాగా ప్రభు అన్నాడారే బాబు ఇలాంటి విశ్వాసం ఇదిగో ఇస్రాయిల్లోనే దేవుని బిడ్డలు అనుకున్న వారి దగ్గర కూడా ఈ అన్యుడి దగ్గర ఉన్నంత విశ్వాసం వాళ్ళ దగ్గర కూడా లేదన్న దేవుని బిడ్డలారా ఆ ఒక కనాను స్త్రీ ఏమన్నది దేవుని బిడ్డ అక్కడ వాళ్ళు ఏం చేసేవారంటే యూదులు భోంచేసేటప్పుడు వాళ్ళ చేతికి అక్కడ ఏదైనా నూనె అంటితే వాళ్ళు టవాల్తో క్లీన్ చేసేవారు కాదు వాళ్ళు అక్కడ రొట్టె పెట్టుకున్నారనమాట బ్రెడ్ దాంతోనే తుడిచి అక్కడ వేసేవారు అనమాట దానికి తలిగిన సాస్ కానీ ఈ నూనె కానీ తెలిసి దాంతోనే తుడిచి అక్కడ వేసి అయితే ఆ రొట్టె ఎవరు తినేవారు కదా కుక్కలు తినేవారు అనమాట అయితే ఆమె దేవుని బిడ్డలారా ఎంత చక్కగా ప్రభుకు సమాధానం ఇచ్చింది కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడి ముక్కలు తినను కదా అని చెప్పారు కదా ఆమె అంటది అయ్యా పిల్లలదన్నా రొట్టె వద్దు కానీ అయ్యా ఆ యొక్క తుడిచే ముక్కలు పారేస్తారు చూసావా ఆ తినే అధికారమైన మాకు కుక్కని చెప్పేసి ఆ ఒక అధికారమైన అదైనా మాకి అని చెప్పేసి అడిగినప్పుడు ప్రభు ఎంతో సంతోషించారు నీ విశ్వాసం గొప్పది
అంటే తగ్గింపు ఎవరెవరైతే దేవుని బిడ్డలారా తగ్గించుకున్నారో దేవుని బిడ్డ ప్రభు వారికి అన్నారన్నమాట వారి విశ్వాసము గొప్పది దేవుని బిడ్డలారా రక్త స్వరూపు స్త్రీ కూడా దేవుని బిడ్డలారా వచ్చి ఏం చేసిందండి వస్త్రపు చెంగును ముట్టుకున్నది ప్రభు నన్న విశ్వాసము నిన్ను नी विश्वास नी विश्वास आरतिगा खाली प्रभा अवसर लेकिन मुटे अवसर नी वस्त्र चंगु मुटे अटे चूँ विश्वास क्रिया अंत तग्गिपोतने काबट्टी एपड़ आ तग्गिंपु वस्तो धन्युडिवि అయితే ఆ విశ్వాసానికి ఉన్న చాలా ఒక గొప్ప కారణం గొప్ప ఒక దేవుని బిడ్డలారా తత్వం ఏందంటే నువ్వు అందరిని క్షమిస్తావు ప్రతిరోజు క్షమిస్తావు ఎల్లప్పుడూ క్షమిస్తావు హల్లెలూయా దేవుని బిడ్డలారా నిజంగా కొన్ని పాపాలు క్షమించలేనివి మళ్ళా కొన్ని క్షమించలేను దేవుని బిడ్డ మీరు చూస్తారు కదా మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో దేవుని బిడ్డ అక్కడ ఏం చేస్తున్నాడు ఒకడు సవతి తల్లితోనే పాపం చేస్తున్నప్పుడు ఏమన్నాడు ఆయనకి సాతానికి అప్పగించేసాడు అంటాడు అన్నమాట అవును కొన్ని ఉన్నాయి అన్నమాట అవి క్షమిప్రా అయితే దేవుని బిడ్డలారా గమనించండి అయితే అక్కడ దాన్ని కూడా ఏమన్నాడు ఆయనని సాతానికి అప్పగించాడు మీరు మాత్రము మీరు పాపంలో పడవద్దు ఆయన మీద ఏదైనా చేసేసి అని చెప్పేసి అంట దాని తర్వాత దేని బిడ్డ 2వ తెస్సలొనికీయుల 3వ అధ్యాయంలో కూడా దేని బిడ్డ మీరు అక్కడ చూస్తాడు ఒకడు మీ మాట వింటే మంచిది లేకపోతే మీరు ఏం చేయండి ఏం చేయండి అన్యునిగా మీరు ఎంచి ఆయనను ఏం చేయండి ఇక పంపించండి అంతే తప్ప ఆయనను శత్రుగా చూడొద్దు అంట ఏమంటాడు మీరు శత్రుగా ఆయనను చూడొద్దు దేవుని బిడ్డలారా 2వ కొరింథీయుల 13వ అధ్యాయం 2వ వచనంలో దేని బిడ్డలారా అక్కడ ఆయన చెప్తాడు ఇప్పుడు నేను వస్తాను వచ్చేసి ఇదిగోండి ఆ వచ్చిన సమస్యను ఏదైతే సమస్య వచ్చిందో దాన్ని ఏం చేస్తాను నేను సరిపోస్తాను నేను వస్తాను ఒకటి ఇద్దరు ఒక సాక్ష్యాన్ని నేను తీసుకొని నేను ఏం చేస్తాను అక్కడ న్యాయం చేస్తాను అక్కడ నేను క్షమాపణ అడుగుతాను లేకపోతే అక్కడ సమాధాన పడతానని చెప్పేసి అంటాడు హల్లెలూయా దేవుని బిడ్డలారా మనం అందరం ఇదిగోండి అక్కడ ఆ క్షమాపణ దేవుని బిడ్డలారా తగ్గింపు కలిగి దేవుని బిడ్డలారా మనం ముందు పోదాం ఇంకా దేవుని చిత్తం అయితే రేపు మరలా దేవుని బిడ్డలారా దీని గురించి మళ్ళా ఇంకా మనం ధ్యానిద్దాం దేవుడిటి మాటలు మన అందరి నిత్యమై దీవించి ఆశ్రయించుగాక పరలోకపు తండ్రి మా యేసుక్రీస్తు ప్రభు అయా మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం మా దేవా మా ప్రభు ఇదిగో తండ్రి నాయనా ఈ యొక్క 7 రోజుల ఉపవాస కూడికలో 2వ రోజు ప్రభు మేము గడిపాం దేవా ఈ ఉపవాసాల్లో కొంచెం అసౌకర్యము తండ్రి ప్రభా ఈ ఉపవాసాలు తండ్రి ప్రభా కొన్ని తండ్రి ప్రభా అయ్యా నాయనా మళ్ళీ తండ్రి ప్రభా అవంతరాలు నాయన మేము ఎదురవుతున్నప్పటికీ ఉపవాసంలో ఉన్న ఆనందాన్ని నాయన మేము అనుభవిస్తున్నాం తండ్రి ప్రభా ఉపవాసంలో ఉన్న సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం దేవాని సన్నిధిని నీ ప్రసన్నతను నాయన మేము అనుభవిస్తున్నాం నీ మందిరంలో ప్రభా మేము కూర్చొని నాయన నిన్ను ఆరాధిస్తున్నప్పుడు నిన్ను స్తుతిస్తున్నప్పుడు మా శరీరాలు నాయన తండ్రి ప్రభా అది బలహీనపడుచున్నప్పుడు నాయన మా ఆత్మ బలపరచబడుచున్నది మాలో ఉన్న విశ్వాసం పెరుగుతుంది మాలో ఉన్న ధైర్యం పెరుగుతుంది ప్రభా దేవా నాయన మీరు అంటారు శరీరానుసారుడు అయితే శరీరాన్ని సంతోషపెట్టేవాడు దేవుడు ఎన్నడూ సంతోషపెట్టలేడు దేవా నాయన మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా మమ్మల్ని చేయండి ప్రభా మిమ్మల్ని సంతోషపెట్టేవారిగా చేయండి అలాంటి తగ్గింపు ప్రభా మాలో దయచేయండి అలాంటి క్షమించే హృదయం మాలో దయచేయండి ప్రభా నాయన మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా మేము నాయన తండ్రి నీ కోసం నాయన ప్రభా నాయన సేవ చేసి మేము క్షమించి మేము ప్రేమించి మేము తగ్గించుకొని మేము చేయాల్సిందే చేశాము మేమేం ఎక్కువ చేయలేదు మేము దేని నీ దాసులము నీ నిష్ప్రయోజకులమైన నీ దాసులమైన నాయన నీ సన్నిధిలో తగ్గించుకొని జీవించే భాగ్యం మాకు దయచేయమని దేవా మేము ప్రార్థన చేస్తూ నైనా రేపు సాయంత్రం మరొకసారి మీరు సన్నిధిలో మేమందరం కూడి మిమ్మల్ని ధ్యానించి మిమ్మల్ని కొనియాడే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువుల పేరిట వేడుకుంటున్నాము తండ్రి ఇప్పుడు మన యేసుక్రీస్తు యొక్క కృప తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మను మీ ఆదరణీయ సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సుదాకా కూడి వచ్చిన ప్రతి బిడ్డలో
తోడై నీడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అదే మీరు